ఐ హ్యావ్ హ్యాడ్ మై డిన్నర్ అని ఒకే సెంటెన్స్లో హ్యావ్ హ్యాడ్ వాడతారు ఎందుకు అని అడుగుతారు. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్, ఇవి హెల్పింగ్ వర్బ్గా బిహేవ్ చేస్తాయి, మెయిన్ వర్బ్గా కూడా బిహేవ్ చేస్తాయి. సెంటెన్స్లో ఇవి మాత్రమే ఉంటే మెయిన్ వర్బ్ అని అర్థం. సెంటెన్స్లో ఇది ఉంటూ దీని ప్రక్కన ఇంకొక వర్బ్ ఉందని అంటే ఇది హెల్పింగ్ వర్బ్, దాని ప్రక్కది మెయిన్ వర్బ్ అని అర్థం. ఇక్కడ మన సెంటెన్స్లో ఐ హ్యావ్ హ్యాడ్ మై డిన్నర్ అని ఉంది. సో రెండు ఉన్నాయి, ఆ మొదటిది ఎప్పుడు కూడాను హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సో హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, దాని నెక్స్ట్ ఉన్నటువంటి వర్బ్ ఎప్పుడు కూడాను మెయిన్ వర్బ్ ఉంటుంది, అంటే సెకండ్ వర్బ్ ఎప్పుడు మెయిన్ వర్బ్ ఉంటుంది. సో హ్యాడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. హ్యాడ్కి నేను తిన్నాను అనేటువంటి మీనింగ్ కూడా ఉంది, అందుకే ఇక్కడ నేను భోంచేశాను అని చెప్తున్నాడు. కాకపోతే హ్యావ్ ఎందుకు వాడాడు అని అంటే నేను ఇప్పుడే భోంచేశాను అనేటువంటి మీనింగ్ కన్వే చేయడానికి. హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, ఇప్పుడే జరిగినటువంటి పనికి చెప్తాము. సో రండి భోంచేయండి అన్నప్పుడు ఆ లేదండి ఇప్పుడే భోంచేశాను అనేటువంటి మీనింగ్లో ఇలా వాడతాము. థ్యాంక్ యూ.